నమస్కారం మేడం. నమస్తే వెంకట్. మేడం, మీరు అంటూ ఉంటారు నేను పేదవాడిగా ఉన్నాను అని చెప్పేసి మైండ్లో ఉండకూడదు, నేను ధనవంతున్నే నా దగ్గర డబ్బులున్నాయి అని చెప్పేసి అన్న ఆ ధీమాతోనే బతకాలి అని చెప్పేసి మీరు అంటారు కదా మేడం. లేని వాళ్ళు ఏంటంటే నాకు డబ్బులు లేవు, నాకు ఉన్నట్టు నేను ఎలా ఫీల్ అవ్వాలి, అలా ఎలా ఉంటా నేను, అలా ఉండలేను కదా అని చెప్పేసి అంటారు. అసలు అలా ఉండాలంటే వాళ్ళ థింకింగ్ ఎలా ఉండాలి, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటే బాగుంటుంది మేడం? కరెక్టే వెంకట్, మీరు అన్నట్టుగా నిజంగా ప్రతి ఒక్కరి థింకింగ్ ఎలా ఉంటుందంటే నా దగ్గర డబ్బులు లేవు కదా, డబ్బులు ఉన్నట్టుగా ఎలా ఫీల్ అవ్వాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ నిజంగా మన లైఫ్ ఒక హ్యాపీగా హార్మోనియస్గా ఉండాలి అంటే ఈ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎనర్జీ అనేది మన దగ్గర ఉండొద్దు. ఎందుకంటే ఎప్పటి వరకు అయితే నెగిటివ్ ఎనర్జీతోనే ఉంటామో నెగిటివ్ ఎనర్జీనే మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. సో ప్రతిసారి మనం హ్యాపీగా అంటే హ్యాపీగా లేకున్నా కూడా హ్యాపీగా ఉన్నాను అనే విధంగా మన బిహేవియర్ మారిందనుకోండి, ఖచ్చితంగా దాన్ని అట్రాక్ట్ చేస్తాం తొందరలో. ఓకే, సో ప్రజెంట్ మూమెంట్లో మీరు అలా లేకపోవచ్చు, బట్ నియర్ ఫ్యూచర్లో ఖచ్చితంగా అది మీ లైఫ్లో జరుగుతుంది అన్నమాట. అంటే మనం ఆ సబ్కాన్షియస్ మైండ్కి అలా సరెండర్ అవ్వాలి. ఖచ్చితంగా నేను అనుకున్నది అంటే విశ్వసించాలి మనం, ఆ నమ్మకం పెట్టేసుకోవాలి, ఖచ్చితంగా జరుగుతుంది, అది తొందరలో జరగవచ్చు అన్నమాట. మరి కొంతమందికి అంటే ఆ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, కొంతమందికి చాలా నెగిటివ్ థాట్స్తో చాలా నెగిటివ్ ఎమోషన్స్తో ఉంటారు, అలాంటప్పుడు టైం పడుతుంది ఖచ్చితంగా. బికాజ్ నెగిటివ్ నుంచి పాజిటివ్గా మారాలి అంటే న్యూట్రల్ పాయింట్లోకి మనం రావాలి కదా. ఇమీడియట్గా మారాలి అంటే మారలేం, బికాజ్ రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అని చెప్తూ ఉంటాం. సో ఏది కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతూ ఉంటుంది. సో కొద్దిగా ఆ టైం ఇవ్వాలి, పేషెన్స్ ఉండాలి మనకి. సో ఖచ్చితంగా మన ఎనర్జీ, మన థాట్స్, మన ఎమోషన్స్ ఎప్పుడైతే అలైన్మెంట్లో ఉంటాయో నిజంగా మనం ఒక మ్యాగ్నెట్ లాగా తయారవుతాం. సో ఖచ్చితంగా ఏది కావాలనుకున్నా, ఒక హెల్త్ కావాలి అనుకున్నా, డబ్బులు కావాలి అనుకున్నా, మంచి రిలేషన్ కావాలి అనుకున్నా, మన జీవితంలో సక్సెస్ రావాలి అనుకున్నా, ప్రతి ఒక్కటి అట్రాక్ట్ చేయగలుగుతాం మనం. ఆ విధంగానే ఆపర్చునిటీస్ వస్తాయి, అవకాశాలు ఖచ్చితంగా మనకు వస్తాయి. అండ్ అలాంటి వ్యక్తులే మన జీవితంలో పరిచయం కూడా అవుతారు, అంటే మన లైఫ్ ముందుకెళ్ళే విధంగా. అంటే సోర్సెస్ అని చెప్తూ ఉంటాం కదా, సోర్సెస్, ఆపర్చునిటీస్ అవన్నీ మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. ఓకే, చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు మనం డిప్రెషన్లోకి. ఎట్లా అంటే నాకు జాబ్ రాదు, ఇంకా నా జీవితం ఇంతే, అన్నీ నా చేతి దగ్గరకు వస్తున్నట్టుగా వచ్చి వెళ్ళిపోతున్నాయి, నా దగ్గర డబ్బులు వస్తున్నాయి కానీ కనిపించట్లేదు, వెళ్ళిపోతున్నాయి, నేను నా లైఫ్ ఏంటా అని చెప్పేసి థింక్ చేస్తూ ఉంటారు. నిజంగా అటువంటి వాళ్ళు అలా కాకుండా ఎలా తీసుకుంటే ఇంకా బాగుంటుంది అంటారు? ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది వెంకట్. ఏంటంటే నిజంగా ఇప్పుడు మన లైఫ్లో డబ్బులనే అట్రాక్ట్ చేయాలి అనుకున్నాం, అలా చేయాలి అంటే చాలా వరకు రెసిస్టెన్స్ ఉంటుంది మనకి. అవును, అసలు రాదు, అవ్వదు, ఎలా పాసిబుల్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. బట్ ఆ ఫీలింగ్స్ అన్నీ, ఆ ఎమోషన్స్ అన్నీ మనం పక్కన పెట్టేసేయాలి. ఆ రెసిస్టెన్స్ ఎందుకు వచ్చింది అంటే చిన్నప్పటి నుంచి మనం అలాగే పెరిగాం. ఓకే, అంటే మన పేరెంట్స్ కానివ్వండి, మన చుట్టుపక్కల వాతావరణం కానివ్వండి, మన టీచర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ అలాగే చెప్తూ ఉంటారు డబ్బులు సంపాదించడం ఈజీ కాదు, చాలా కష్టపడాలి అనే విధంగా చెప్తూ ఉంటారు. అండ్ మన స్టడీస్ విషయంలో కూడా అంటే నువ్వు చదివితేనే నీకు వస్తుంది సబ్జెక్టు, చదవకపోతే రావు, నీకు టాలెంట్ లేదు, స్కిల్ లేదు అని చెప్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి అలా వినడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ చేసేసుకున్నాం, అంటే ఫిక్స్ అయిపోతుంది అన్నమాట చాలా డీప్గా. ఎలా అయితే ఒక వటవృక్షం అని చెప్తూ ఉంటాం, వేళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతాయో ఆ విధంగా మన సబ్కాన్షియస్ మైండ్ ఫిక్స్ చేసేసుకుంటాం మనం. అప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎస్ నా వల్ల కాదు, నాలో టాలెంట్ లేదు, నేను డబ్బులు సంపాదించలేను, దీంతోనే అయిపోతుంది మనది. సో ఆ థింకింగ్ ప్రాసెస్ని మనం చేంజ్ చేయాలి అంటే ఒక వండర్ఫుల్ టెక్నిక్ ఉంది వెంకట్. ఏంటి అంటే EFT ట్యాపింగ్ అని చెప్తూ ఉంటాం. ఓకే, అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అన్నమాట. సో దానికన్నా ముందు ఒక ఫోకస్ వీల్ గురించి మనం తెలుసుకోవాలి. దీన్ని ఫోకస్ వీల్ అంటాం. దట్ మీన్స్ మనలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ని పాజిటివ్ వైబ్రేషన్స్గా చేంజ్ చేసుకోవాలి అంటే మనం ఈ ఫోకస్ వీల్ని యూజ్ చేయాలి. ఓకే, ఏ విధంగా అంటే ఇలా సర్కిల్ కనిపిస్తుంది కదా. సో మనకు ఫస్ట్ థింగ్ ఏం కావాలి అనే క్లారిటీ ఉండాలి. సో మనకు కావాల్సింది ఒకవేళ డబ్బే కావాలి అనుకోండి, సో ఇక్కడ మనీ అని రాసుకోవాలి మనం మిడిల్లో. ఎస్, ఈ మిడిల్లో మనీ అని రాసుకున్న తర్వాత ఈ సర్కిల్ అంతా కూడా ఒక 12 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఓకే, సో డివైడ్ చేసుకొని ఇలా 12 పార్ట్స్లో మనం అంటే డబ్బులకు సంబంధించిన అఫర్మేషన్ కానీ అలాంటివి రాసుకోవాలి. ఓకే, సో ఇనీషియల్గా అయితే మన మైండ్ బిలీవ్ చెయ్యదు మనల్ని, ఎందుకంటే అసలు డబ్బులే లేవు కదా, డబ్బులను ఎలా అట్రాక్ట్ చేస్తావు అని రెసిస్టెన్స్ ఉంటుంది అని చెప్పాం కదా. సో ఆ రెసిస్టెన్స్ పోవాలి అని అంటే మనకి EFT ట్యాపింగ్ అనేది ఉంది. ఓకే, సో అది ఎలా అంటే మనము నార్మల్గా అంటే మన బాడీలో ఎనర్జీ పాయింట్స్ అనేవి ఉంటాయి కదా, సో మెరిడియన్ పాయింట్స్ అంటాం. సో వాటిని మనం యాక్టివేట్ చేస్తూ ఉండాలి. అంటే మన లోపల అంటే
ఆల్మోస్ట్ ఎవ్రీడే మనము నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం కదా, అది మన మైండ్లోనే కాకుండా మన బాడీలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కూడా ఫిక్స్ అయిపోతుంది. ఓకే, సో దాన్ని చేంజ్ చేసుకోవాలి మనం. అలా చేంజ్ చేసుకోవాలి అంటే మనకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, పాయింట్స్ అండ్ ఇక్కడ మన టెంపుల్స్ దగ్గర అండ్ అలాగే ఇక్కడ చీక్ బోన్స్ దగ్గర. ఓకే, అండ్ ఇలా అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ కాలర్ బోన్ ఉంటుంది మనకి, సో ఇక్కడ అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ రిబ్ కేజ్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో వాటిని మనము ట్యాప్ చేయాలన్నమాట, ఇలా ట్యాప్ చేస్తూ చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నా డబ్బు సంపాదించే కోరికని అంటే రాకుండా చేస్తున్న ఈ నెగిటివ్ అబ్జెక్షన్స్ ఉంటాయి కదా, రెసిస్టెన్స్ని నేను లెట్ గో చేస్తున్నాను, నా నుంచి బయటికి పంపించేస్తున్నాను అనుకుంటూ ఇలా ట్యాప్ చేయాలి నెగిటివ్ వాటికి. ఓకే, సో ఇలాగే నా కోరిక అడ్డుపడుతున్న ఈ అబ్జెక్షన్స్ అన్నిటినీ నేను లెట్ గో చేస్తున్నాను అనే విధంగా మనం ఇలా ట్యాప్ చేస్తూ ఉండాలి. సో ఈ టెక్నిక్లో మన నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో పాజిటివ్గా చేంజ్ అవుతుంది. అంటే ఒక సైకిల్ మనం చేసేస్తాం లెట్ గో చేస్తున్నాము అని, అండ్ నెక్స్ట్ సైకిల్ మళ్ళీ రావాలి ఇక్కడ. అంటే ఎలా అనుకోవాలి అప్పుడు, ఐఎమ్ సో పాజిటివ్, ఐఎమ్ అట్రాక్టింగ్ మనీ, ఓకే, ఐఎమ్ విత్ సో హై వైబ్రేషన్స్ అని పాజిటివ్గా పాజిటివ్గా మళ్ళీ సెకండ్ సైకిల్ అలా. అండ్ థర్డ్ పాయింట్ వచ్చే వరకు మనలో ఉన్న నెగిటివ్ వెళ్ళిపోతుంది, పాజిటివ్గా తయారవుతాం. అప్పుడు ఈ ఫోకస్ వీల్ అనేది మళ్ళీ చేయాలి మనం, అప్పుడు రెసిస్టెన్స్ అంతా పోతుంది కదా. సో ఏవైతే డబ్బుల గురించి అఫర్మేషన్ మనం అనుకుంటూ ఉంటామో ఇవి అనుకున్నప్పుడు ఆ రెసిస్టెన్స్ ఉండదు మన బాడీలో మన మైండ్లో. సో ఈజీగా అలా ట్యూన్ అయిపోతుంది మన బ్రెయిన్, డబ్బులను అట్రాక్ట్ చేసుకునేది డెవలప్ చేసుకుంటాం ఆ క్వాలిటీని. ఓకే, సో ఈ ఫోకస్ వీల్ అనేది అద్భుతంగా యూజ్ అవుతుంది వెంకట్. మీరు చెప్తుంటే నాకు నిజంగా ఆ ఫోకస్ వీల్ మీ దగ్గర నుంచి ఇప్పుడు తీసేసుకోవాలనిపిస్తుంది మేడం. పర్లేదు, తీసేసుకోండి, నిజంగా బాగుంది. సమ్టైమ్స్ నా థింకింగ్ కూడా అలాగే ఉంటుంది, లేవు కదా అమౌంట్, ఏంటి పరిస్థితి, ఎలా ఎలా అనేది. సో సూపర్ మేడం, చాలా బాగా చెప్పారు. చాలామందికి ఇటువంటి మైండ్ సెట్టే ఉంటుంది, లేదు రాదు అవ్వదు, నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. ఇటువంటి వాళ్ళే కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే కావచ్చు, మనీ సంపాదించాలి, పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకునే వాళ్ళు మీ సెషన్ తీసుకోవాలి, మీ క్లాస్ తీసుకోవాలి, వన్ అండ్ వన్ మీతో కన్వర్జేషన్ కావాలి అని అనుకుంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు మేడం? అంటే మామూలుగా అయితే వన్ ఆన్ వన్ సెషన్స్ జరుగుతున్నాయి వెంకట్. సో ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మనకు టెలికాలర్స్ ఉన్నారు, ఇక్కడ వచ్చే నెంబర్కి కాల్ చేస్తే తీసుకుంటారు. అండ్ మనం కూడా స్లాట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి వాళ్ళ అవైలబుల్ టైంలో, బికాజ్ మనం అనుకున్నాం ఆల్రెడీ ఎంతమంది కంటే అంతమందికి సర్వీస్ చేద్దాము అనే విధంగా. సో వాళ్ళ అవైలబుల్ టైంలో మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంట్లో ఏంటి అంటే మన నెగిటివ్ ఆలోచనలతోనే సరిపోతుంది, నెగిటివ్ ఆలోచిస్తే ఖచ్చితంగా నెగిటివ్ జరుగుతుంది కదా. సో వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ అనేది చేంజ్ చేసుకోవాలి. అండ్ దానికోసం అంటూ మనము అసైన్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రాటిట్యూడ్ ఎలా చెప్పుకుంటే మన లైఫ్లోకి పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తాము అనే విధంగా కూడా ఉంటాయి సెషన్స్. థ్యాంక్ యూ వెంకట్.